శరీర సంబంధమైన వాటి వరకే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు ఎలా
తండ్రికి అప్పగించాడో మనము కూడా ఏం చేయాలంటే మన ఆత్మను తండ్రి దేవునికి అప్పగించాలి. అప్పగించాలి లేదా అప్పగించాలి. అదే యేసుక్రీస్తు చేస్తున్న ఆ శిలువ త్యాగంలో మనకు కనిపిస్తుంది. అంటే తనకు అప్పగించిన పని సంపూర్తి చేశాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 33 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మరి మనం ఆలోచిస్తే ఒకసారి ఆలోచన ఏంటంటే ఆయన కంటే ఎక్కువగా బ్రతుకుతున్నాం కదా మనం, ఆయన కంటే ఎక్కువగా బ్రతుకుతున్నాం. అయినా ఆయన చేసిన దాంట్లో కనీసం కొంత ఉందా? లేదండి. అంటే ఆలోచన మనిషికి లేదు. అంతకే మనిషికి ఆ ఆలోచన ఉంటే దేవుడి వరకు బ్రతకాలనే ఆలోచన వస్తుంది. ఏదో సండే అంటే ఆదివారం దేవుని మందిరానికి వస్తాం, వచ్చిన తర్వాత ఏం చేస్తాం అంటే దేవుని మాట వింటాం. విన్నప్పుడు ఆత్మతో నిలబడిన తర్వాత దేవుని వరకే బ్రతకాలి అనుకుంటాం. మరలా వెళ్ళిపోతుంది లోకంలో తిరిగిన లోకంలోకి వెళ్ళిన తర్వాత లోక ఆశ్రమాన్ని పెట్టుకోవడం వల్ల, లేదంటే సరిగా మళ్ళీ వాళ్ళ దగ్గర అని చెప్పేసి మనం ఏం చేస్తాం, మరలా ఈ పనులు విడిచిపెడతాం. అంటే ఆత్మభావం ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరు ఉందో లేదంటారు. అందుకే ఏమన్నారంటే ఇక్కడ ఏమన్నారంటే 7వ అధ్యాయంలో శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రునిగా చేసుకుందుము, మనను పవిత్రునిగా చేసుకుందుము. అంటే ప్రియమైన దేవుడారా, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని మనకు తెలుసు కదా. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మరి మనలో ఉన్న ఆత్మ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. అంటే ఈ ఆత్మ అంటే శరీరానికి విలువ. ఈ ఆత్మ అనుకోవడం ఏమంటారు? శరీరాన్ని సేవమంటాం. లేదంటే మరి మన వ్యక్తి ఈ రోజుతో చనిపోయాడు అంటాం, అంటామా లేదా? అది మరి యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని చేస్తుంటే కనుక ఆయన ఏం చేశాడంటే తండ్రి పనిని చక్కగా జరిగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి లోకము పుట్టగమనుకుని చెత్త నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమ పరచుకును. అంటే లోకము పుట్టగముందు నుంచి తండ్రితో ఉన్నవాడైనా ఎందుకు లోకానికి వచ్చాడంటే మనందరం పాపం చేయడం అపరాధం చేయడం చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి, మనల్ని పవిత్రులుగా మార్చడానికి, మన పరిశుద్ధిని చేయడానికి ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. వచ్చిన తర్వాత ఆయన ఏ పాపమైన ఉందా? ఏ పాపము లేదు. నా ఎందు ఏ పాపముందని ఎవడు స్థాపించగలడు అంటున్నాడు. అంటే ఏ పాపము లేనప్పటికీ ఆనాడు యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని సిలువేయాలని మరీ ఎక్కువగా త్యాగాలు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం కూడా ఈరోజు మనం ఆలోచించినట్లయితే మనందరి పాపం నిమిత్తం ఆయన పరిశుద్ధుడని యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారండి. ఆయన ఆ విధంగా చెప్తున్నాడు కదా, తండ్రి నా ఆత్మను చేర్చుకోమని. అదే మాటని స్టెఫెన్ గారు కూడా అంటుంది అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 59వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని వాడుకోకుండిరి. సరిపోతుంది. అంటే ఆయన చనిపోయినప్పుడు ఏమన్నా అంటే స్టెఫెన్ గారు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుము అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచిస్తే భక్తుల జీవితాల్లో ఉన్నప్పుడు మనం చనిపోతున్నప్పుడు నిజంగా తండ్రి నా ఆత్మను చేర్చుకో అని అడగమా అని అడగమా? అంటే అంత పరిస్థితులు మనలో ఉందా? అంత భక్తిగీతం మనలో ఉందా? అంటే భక్తులు ఆ రీతిగా బ్రతికారు కాబట్టి వారు ఏమన్నారంటే తండ్రి నా ఆత్మను చేర్చుకోమన్నాం. ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే వ్యక్తి చనిపోగానే వాడు ఏ పెట్టి కావాలి, అది తేటతో చేసిందా కొబ్బరితో చేసిందా ఆలోచిస్తాం లేదంట. అంటే చనిపోయిన తర్వాత దేహం గురించి ఆలోచిస్తున్నారు, కానీ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఈ ఆత్మ దేవుని యొక్కకు వెళ్తుందా లేదనే ఆలోచన లేదు. చనిపోయిన వ్యక్తి ఎలాగే తెలియదు. మరి లోకం మీద ఉన్న మనుషులు ఏం చేస్తారంటే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందన్న ఆలోచన మనకి లేకుండా ఏం చేస్తారంటే ఈ శరీరానికి ఏమి రాయాలి ఏమి పూయాలి చనిపోయిన కూడా ఏం చేస్తారంటే చక్కగా ముస్తాబు చేస్తారు లేదా అని చేయలేదని చెప్పట్లా. అంటే వాటి మీద ఉన్న శ్రద్ధాశక్తులు దేవుని మీద ఎందుకు శ్రద్ధాశక్తులు లేవు? అంటే దేవుని పిల్లలుగా పిలవబడిన మనము మన ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. పేరు రాష్ట్ర మన పత్రిక
తిరిగినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి కనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయెను ప్రిమల్ దేవుడు యేసుక్రీస్తు కూడా మనకి మాదిరి చెడిపోయాడు అదే చెప్తున్నాడు ఆయన ఏదైనా చెడి చేసి దాని శిక్ష అనుభవిస్తే దానివల్ల ప్రయోజనం లేదు అంటే తప్పుకి శిక్ష అనుభవించాం అదే మంచి చేసి ఎవరైనా బాధపడితే నిన్ను ఒకవేళ దూషిస్తే అది దేవుడి దృష్టి ఏమవుతుందంట ఇష్టమవుతుందంట హితం అంటే ఇష్టము అయితే మరి యేసుక్రీస్తు వారు కూడా మరి మనకు చూపిస్తారు ఏం చెప్తారంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనందరం యేసుక్రీస్తు వారు బాధపడ్డారు ఎందుకు బాధపడ్డారంటే ఏ ఆత్మ నశించుకోవడానికి ఇష్టం లేదు కనుక తండ్రి చిత్తాన్ని ఏ యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే మీరందరూ కూడా రక్షించబడి నిత్యరాజ్యానికి వారసుగారని చెప్తున్నాడు అందుకే దేవుడు అంటే నల్లారా తిరిగి రండి చెప్తున్నాడు మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీదకి వచ్చిన మనిషి ఈ భూమినే చూసి లేదంటే ఈ భూమి మీద వచ్చిన కాలం చూసి నా ఇంటి వాళ్ళని విరవీగుతున్నాడు ఒకవేళ నువ్వు కనుక విరవీగితే కనుక దేవుడు అడుగుతున్నాడు వెళ్ళి వెళ్ళివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమి పోతుంది ఒకవేళ ధనం పడేది కదా గర్వించవచ్చు నీకున్న అంత చందా పడి గర్వించవచ్చు నీకున్న ఆస్తి పాస్తి నుంచి గర్వించవచ్చు కానీ దేవుని మాట నీలో ఉంటే కనుక నీ యొక్క ధన్యుడు ధన్యుడు ఎవరు కూడా ఉండరు దేవుడు బ్రతికితే కనుక ఆ రీతిగా మనం బ్రతకాలి అంటే భక్తుల జీవితంలో చూస్తే దేవుడికి ఉన్నతంగా బ్రతకాలి యేసుక్రీస్తు వారు తన పని మరి ఎన్ని రోజులు చేశారంటే 3.5 సంవత్సరాలు పని గురించి చేశారండి 3.5 సంవత్సరాలు అంటే మనము మరి యేసుక్రీస్తుని అంగీకరించాం కదా నీటి ద్వారా బాప్టిజం తీసుకున్నాం ఎన్ని సంవత్సరాలు ఏంటంటే కనుక 10 సంవత్సరాలు ఏదంటాం 15 సంవత్సరాలు ఏదంటాం 20 సంవత్సరాలు ఏదంటాం కానీ మన యొక్క 20 సంవత్సరాలు అయినా సరే ఏదైనా ఒక ఆత్మను మనం రక్షించగలిగామా ఒక్క ఆత్మనే ఒక ఆత్మ దేవుని మీద నడిపించగలుగుతున్నామా మన క్రియను బట్టి దేవుడు 50 వేలు నిలబడగలుగుతున్నామా లేదండి అందుకని మనం ఏం చేయాలంటే మన ఆత్మ కూడా ఏదో రోజు దేవునికి అప్పగించాలి మనం చనిపోతాం భూమి మీద ప్రతి నాడు ఎవడో కూడా ఉండడు యేసుక్రీస్తు చేసిన త్యాగం అదే ఆయన యొక్క మరి మరణం చూసినట్లయితే అందుకని మీకు మాదిరించిపోయాను ఆయన ఉన్న మాదిరి మనం కలిగి ఉన్నాం కానీ ప్రతి సంవత్సరం మనం గుడ్ రెడీ చేసుకుంటున్నాం చేసుకుంటున్నా ఆ సంవత్సరానికి ఈ సంవత్సరం ఏమైనా మారు పని వస్తుందా చూడాలి ఇంకా చూసినట్లయితే అదే 2:25 చూస్తుంటే మీరు గొర్రెలు దారి తప్పిపోతే కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు గొర్రెల వారి దారి తప్పిపోయి ఇప్పుడు ఏమన్నంటే ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు మళ్ళీ మీరు మరలా ఏం చేస్తారు లోకంలో వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తుని అంగీకరించి సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత బాప్టిజం తీసుకుని క్రీస్తులో వచ్చిన తర్వాత మరలా ఏం చేయాలో ఎనకడగనేది వేయకూడదు ఎనకడికి వేయించా ఎనకడికి వేయకూడదు అదే పెద్దగారు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడి వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను నమ్మకమైన సృష్టికర్తకు తండ్రి అని దేవుడికి ఏం చేయాలంటే మన ఆత్మను మరలా తండ్రి వరకు అప్పగించుకోవాలి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి ఏదైనా పెళ్ళి ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి ఒక అంటే స్త్రీలకు బాగా అర్థమవుతుంది ఒక అమ్మాయికి పెళ్లి చూపు జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఏమి ఆభరణాలు లేవు వస్తువులు లేవు లేనప్పుడు పక్కింటి వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఆ ఆభరణాలు కొంచెం సేపు ఇమ్మని పెట్టుకుంటాం ఎందుకంటే అమ్మాయి అన్నయ్య కనిపించాలి వచ్చేవాళ్ళను చూసుకోవడానికి వస్తున్నారు కనుక వాళ్ళకి మ్యాచింగ్ సెట్ అవ్వాలనే ఉద్దేశం ఏం చేస్తామంటే ఆభరణాలు బయటికి తీసుకుని వస్తాం మరి వచ్చిన తర్వాత ఆ ఆభరణాల్లో ఒక నెక్లెస్లో చిన్న పూసలు లాంటివి ఉంటాయి కదా పూసలు అండి అవి ఏదో ఊడిపోయి అనుకోండి బంగారం ఈ పూసలు ఊడిపోయాయి అనుకోండి తిరిగి అవి ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో మీరికి ఎలా ఉంటుందండి అయ్యి బాబాయ్ ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా నన్ను ఈ చంపేస్తుంది లేదా అనాసంగా తీసుకున్నాను తీసుకున్నదని నేను న్యాయం చేయలేకపోయాను అనే బాధ కూడా ఉందా అంటే ఒక వస్తువు విషయంలో ఆ బాధ కలుగుతున్నప్పుడు అర్థం చేసుకోండి ఒక వస్తువు విషయంలోనే ఆ విధంగా మనం బాధపడితే మరి తండ్రి అయిన దేవుడు మన మన ఏం చేశాడు శరీరంలో తన ఆత్మను పెట్టాడు తన ఆత్మని మన శరీరంలో పెట్టాడు మరి ఆత్మలు తండ్రి అయిన దేవుడికి అప్పగించకపోతే ఆయన ఎంతగా బాధపడ్డాడు అయ్యా నా ఆత్మలు నా పిల్లలు ఈ విధంగా బ్రతికిన వరకు తిరిగి రావాలని ఆశపడుతుంటే ఇన్ని వర్తమానం చెప్పినా ఇన్ని యొక్క దైవజన్ ఎన్నో
అన్ని మాటలు విని నా కొరకు ప్రణయకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతారంటే ఎంత బాధ ఉంటుంది తండ్రి అని దేవునికి ఉండదండి, ఉండదా? అదే పాట చెప్పాడు యేసుక్రీస్తు అని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు తన పని అంతటి జరిగించిన తర్వాత తన ఆత్మ ఏం చేశాడంటే తిరిగి తండ్రికి అప్పగించాడు. అదే మనకి మాదిరిగా ఉంచి వెళ్ళినట్టు మనకు చెప్తున్నాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ మాట చూసినట్టయితే కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి, తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఈరోజు మనం ఏం చేయాలంటే మన ఆత్మలు దేవుని కొరకు మాత్రమే ఉపయోగించాలి. అంటే ఏదో రోజు చనిపోతాం, చనిపోతాం అన్న విషయం మనకి తెలుసు. అని తెలిసిన విషయం కూడా మనం ఏం చేస్తాం అంటే నిర్లక్ష్యం చేస్తాం. అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంకా ఏదో ఈ భూమి మీద చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి అని ఈ భూమి మీద సమయాన్ని వృధా చేస్తాం. ఏదో రోజు చనిపోతాం, చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ముందుగా సిద్ధపరిచిన సత్కర్మ ఏం చేయాలి? జరిగించాలి. మనందరం బ్రతికి ఉన్నామంటే దేవుని ప్రాణాలు లేకుండా ఎవరో బ్రతకడం. ఎన్నో కరణాలు వచ్చినాయి, కరణలో చాలామంది గుడిగిపోయారు. అయినా ఈరోజు మనం నిలబడాలంటే దేవుని కృప, ఆయన యొక్క ప్రణాళిక ఏదో ఉంది. కాబట్టి మన ఆత్మలు కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరి తండ్రికి అప్పగించుకున్నాడు, మనం కూడా ఆ రీతిగా మన ఆత్మను అప్పగించుకోవాలని మరోసారి తెలియజేస్తూ ఈయన మాట ముగిస్తున్నాడు. కనుక చూడండి, ప్రారంభిస్తుంది ముఖ్యమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. తండ్రి మేము కూడా తండ్రి ఆత్మలుగా ఉన్న మేము, మా ఆత్మలు తండ్రి మీ పనిలో అయ్యా ఉన్నతంగా పనిచేసి మా ఆత్మలు కూడా తండ్రి మీకు అప్పగించుకునే విధంగా ఉండాలి సహాయం దయచేయండి. అందులో యేసుక్రీస్తు వారు మాదిరి ఇచ్చి ఉన్నారు ప్రభా. అవును దేవా, క్రీస్తు యేసు కలిగిన మనసును మేము కలిగి అయ్యా మా ఆత్మను మీకు అప్పగించుకుంటే ఆ స్థితిని ఆ ధన్యత మేము పొందుకోవడానికి కృప చూపించమని బ్రతికి అడుగుతున్నాం ప్రభా. నీ కొరకు ఉన్నతంగా బ్రతికి నీ చిత్తాన్ని నిర్వహించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇంతవరకు మీ సహాయాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ముందున్న కార్యక్రమం మీ చేతికి అప్పగించుకుంటూ మా రక్షణ మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని పరిశుద్ధమైన నామం పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? థ్యాంక్స్ అక్క. అయిపోయిందిగా మనకి టైము. మామూలుగా అయితే 3:20 వరకు పెట్టుకున్నాం అనమాట షెడ్యూల్ అంతా కూడా రాసుకుని. ఎంత ఏంటి టైము బాగోలేదుగా? 3 మామూలుగా 3 గంటలకు అయినా ప్రాణం వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సరే నిలబడదాం. ఈ పాపమేను గానీ ప్రార్థన